ఈ కోవిడ్ పేషెంట్ డిటెక్ట్ అయినప్పుడు సొంత మనుషులు కూడా సొంత కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి వచ్చే పరిస్థితి లేకుండే చనిపోయిన వ్యక్తిని తీసుకుపోయి దాన సంస్కారాలు చేయడానికి కూడా భయపడే సందర్భాలు ఇవాల చాలా మంది మస్తు మాట్లాడతారు ఈశ్వరయ్య 29th April నాడు మా హాస్పిటల్ కు వచ్చిండు వస్తే 30th April నాడు చనిపోయింది చనిపోయిన తర్వాత వెంటనే అంటే 24 గంటలు చనిపోయిన తర్వాత వెంటనే ఆ కుటుంబాన్ని అంతా కూడా మేము ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది దాంట్లో అందరికీ కూడా కొడుక్కి ఈశ్వరయ్య భార్యకి ఈశ్వరయ్య కొడలికి ఈశ్వరయ్య మనమనలకు అందరికి కూడా వచ్చింది వాళ్ళతో పాటుగా ఇంకొక ఐదుగురికి సుతపుల కూడా వచ్చింది మొత్తం 11 మంది ఈశ్వరయ్య గారు 30వ తరగతి చనిపోతే వెంటనే స్క్రీనింగ్ చేస్తే వీళ్ళందరూ మాకు పాజిటివ్ కేసుగా గుర్తించబడితే అదే రోజు ఈశ్వరయ్య కొడుకు తీసుకొచ్చింది వచ్చేటప్పుడు ఆయనకు సీరియస్ నిమోనియాతో బాధపడుతున్నాడు వచ్చిన వెంటనే మేము వెంటనే మేము పెట్టాం 1వ తారీఖు నాడు చనిపోయాడు ఈ చనిపోయినటువంటి విషయాన్ని మేము తప్పకుండా దాచలేం కాబట్టి ఈ చనిపోయిన విషయాన్ని మొట్టమొదటిగా పోలీసుకి చెప్తాం ఆ తదుపరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చెప్తాం వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఈయన దాన సంస్కారాలు చేసేటువంటి ఆస్కారం లేదు కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ భార్యకు తెలిస్తే షాక్లోకి వెళ్ళిపోద్దని చెప్పి వాళ్ళు చెప్తే మేము ఇంత గంభీరమైన పరిస్థితుల్లో ఇంత దారుణమైన పరిస్థితుల్లో అందరికందరూ ఇళ్ళనే ఉన్నటువంటి పరిస్థితిలో బెంగటూరు తరం మరింత గుండెపల్లి చచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పి మేము వాళ్ళ సుట్టపొల్ల వాళ్ళ సూచనల మేరకు మాత్రమే మేము ఆ క్షణంలో వాళ్ళ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అల్లనే ఉన్నారు కాబట్టి దాన సంస్కారం చేసిన తప్ప వారు ఒక్క మత్స్యనే కాదు అనేక మంది ఇలాంటి సందర్భంలో చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ముందుకు వచ్చి తీసుకుపోయినప్పుడు